ఈ రోజు మనం డ్రెస్ కటింగ్ అనేది చక్కగా ఎలా కట్ చేయాలి మనం కాటన్ టాప్స్ కుట్టుకున్నా నార్మల్ టాప్స్ కుట్టుకున్న ఓన్లీ నడుము కొలత చెస్ట్ కొలత పొడవు ఒకటి ఈ మూడు కొలతలతోనే ఈజీగా టాప్ కటింగ్ అనేది ఎలా చేయాలి అనే దాని గురించి చక్కగా వివరించాను చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి డ్రెస్ కొలత మనం ఎలా తీసుకొని ఏమేమి తీసుకొని ఎలా కట్ చేసుకోవాలి అనే దాని గురించి చెప్తాను షార్ట్కట్లో అంటే ముఖ్యంగా అందరూ ఆమ్ హోల్ కొలవాలి షోల్డర్ కొలవాలి హ్యాండ్స్ అవన్నీ కొలవాలి అని చాలా రిస్క్ తీసుకుంటూ ఉంటారు అలాంటిది అవసరం లేదు ముఖ్యంగా వేరే ఊర్లో ఉన్న వాళ్ళకి ఫోన్లో కేవలం ఈ కొలతలు తీసుకొని మనం చక్కగా మనం ఫోన్లో మాట్లాడుతూనే ఈ కటింగ్ అనేది మనం చేసుకోవచ్చు అంటే మనకి ముఖ్యంగా కావాల్సింది పొడవు తర్వాతకి చెస్ట్ లూజు తర్వాతకి నడుము లూజు ఈ మూడు కొలతలు ఉంటే చాలండి డ్రెస్ కటింగ్ ఈజీగా అయిపోతుంది వాళ్ళకి ఫుల్ హ్యాండ్స్ హాఫ్ హ్యాండ్స్ అడిగి మరీ మనం చేసుకోవచ్చు ఇప్పుడు ఈ డ్రెస్ వచ్చేసి నేను డబల్ కటింగ్ చేస్తున్నాను అయితే దీని పొడవు వచ్చేసి ముప్పై ఎనిమిది చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై ఆరు నడుము లూజ్ వచ్చేసి ముప్పై రెండు ఈ కొలతలతోనే నేను ఈజీ ప్రాసెస్లో ఈ కటింగ్ అనేది చేస్తాను చక్కగా చూడండి ఇప్పుడు నేను డబల్గా ఇలా ఫోల్డ్ చేసి చక్కగా నేను ఈ యొక్క కటింగ్ని వేసేసుకుంటున్నాను అంటే డబల్ కటింగ్ చేస్తున్నాను రెండు మీటర్లు లైనింగ్ తీసుకున్నాను ఏ పార్ట్ కా పార్ట్ ఇలా విడివిడిగా నేను మడత పెట్టేసుకున్నాను బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి విడివిడిగా వచ్చేటట్టుగా ఇలా నాలుగు పార్ట్స్ వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద నేను డ్రాయింగ్ సింపుల్గా వేస్తాను చూడండి చాలా ఈజీ ప్రాసెస్ అండి డ్రెస్ అంటే మనకి సమ్మర్ రాగానే టాప్స్ చాలా అవసరపడుతూ పడుతూ ఉంటాయి ఇప్పుడు మనకి రెడీమేడ్గా తీసుకోవాలి అంటే త్రీ త్రీ ఫిఫ్టీ పడుతూ ఉంటుంది ఇలా కాకుండా నైటీ క్లాత్ అరవై డెబ్భై రూపాయల మీటర్లో దొరుకుతుంది వన్ ఫిఫ్టీలో క్లాత్ తీసేసుకొని చక్కగా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ షోల్డర్ దగ్గర చూసుకోవాలి మినిమం ఏంటంటే పర్సనాలిటీని బట్టి షోల్డర్ ఉంటుందండి ఇప్పుడు వీళ్ళ పర్సనాలిటీకి తగ్గట్టుగా మనం ఐదు పెట్టుకుంటే సరిపోతుంది షోల్డర్ అయితే మనం ఫస్ట్ షోల్డర్ పెట్టుకుందాం షోల్డర్ వచ్చేసి ఒక ఫైవ్ ఇంచెస్ దాకా షోల్డర్ పెడదాం ఇక బోట్ నెక్కి కా దానికి అంటే మనం విడివిడిగా చూసి పెట్టుకోవచ్చు చంక కూడా మినిమం వచ్చేసి ఒక ఐదు ఇంచెలు పెట్టుకుంటే సరిపోతుంది ఐదు ఐదున్నర ఓకేనా ఇలా మనకు ఒక అందాజ అనేది ఉండాలి ఎందుకంటే వాళ్ళకి చంక భాగం ఎక్కువ ఉందా లేదంటే షోల్డర్ ఎక్కువ ఉందా లేదంటే అది మనం కొంచెం చూసుకోవాలన్నమాట మనిషికి చూడగానే అర్థమవుతుంది వీళ్ళకి షోల్డర్ ఎక్కువగా ఉందా చంక భాగం ఎక్కువ ఉందా చెస్ట్ ఎక్కువ ఉందా అనేది అదొకటి మనం గుర్తుపట్టుకోగలిగితే బ్లౌజ్కైనా డ్రెస్కైనా కొంచెం అటు ఇటుగా కొలతలు అనేవి చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఆ యొక్క చెస్ట్ భాగం దగ్గరకి మనం అది చంక భాగానికి కరెక్ట్గా ఐదున్నర పెట్టేసాం కదా కరెక్ట్గా కిందికి వచ్చేసరికి పద్నాలుగు మీద ఒక గీటు తర్వాతకు వచ్చేసి పంతొమ్మిది మీద ఒక గీటు ఇలా గీసేయాలి ఈ పంతొమ్మిది ఏంటి మనకి సీట్ దగ్గర ఇంకోటి ఏంటిది పద్నాలుగు నడుము దగ్గర ఇంకోటి చెస్ట్ అండ్ భాగం రెండు కూడా ఒక దగ్గర మనకు ఉపయోగపడతాయి ఇలా నాలుగు గీతలు రావాలి ఒకటి షోల్డరు ఒకటి చెస్టు ఒకటి నడుము ఒకటి మనకి ఇది ఏదంటే సీట్ అనమాట ఈ నాలుగు కొలతలు మనకి కరెక్ట్గా వచ్చేస్తాయి ఇప్పుడు మనకి ముప్పై ఆరు చెస్ట్ లూజ్ ఉంది ముప్పై ఆరు చెస్ట్ లూజ్ అంటే మనం దీన్ని ఏం చేయాలి నాలుగు భాగాలు చేసుకోవాలి బాగా చూడండి నాలుగు భాగాలు అంటే ముప్పై ఆరుని సగం చేస్తే ఎంత ఉంటుంది మనకి కరెక్ట్గా ఇప్పుడు మనకి ముప్పై ఆరులో సగం పద్దెనిమిది అండి పద్దెనిమిదిలో సగం వచ్చేసి మనకి తొమ్మిది అనమాట ఈ తొమ్మిదికి ఒక ఇంచు కలుపుకోవాలి ఒక ఇంచ్ ఎందుకు మనకి పైనుంచి వేసుకున్నా కూడా ఫ్రీగా ఉండేటట్టుగా మనం వన్ ఇంచ్ కలుపుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం అలా నాలుగు భాగాలు చేసిన తర్వాత ఒక ఇంచు కలుపుకొని చక్కగా మనం పది పెట్టుకోవాలి ఇలా పది పెట్టుకోవడం ఎందువల్ల మనకి కొంచెం లూజ్ ఎక్కడానికైనా ఫ్రీగా ఉండడానికైనా సెట్ అవుతుంది కరెక్ట్గా కొంచెం లావుగా అనిపిస్తే ఇంకొక హాఫ్ ఇంచ్ కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇంకోటి ఏంటి అంటే ముఖ్యంగా మనకి పొడవు చెస్ట్ నడుము ఇవి ఎందుకు చూసాము అంటే ఎవరికైనా కూడా చెస్ట్ భాగం నడుము భాగం చూసేనండి మనం కొలతలు అనేవి తీసుకునేది దాన్ని బట్టి చూసుకుంటే కొద్దిగా మనకు అవగాహన ఉండి కొంచెం సీనియారిటీ ఉంటే చక్కగా మనం డ్రెస్ అయినా బ్లౌజ్ అయినా ఏదైనా కూడా తీయగలుగుతాము ఓకేనా అయితే ఇప్పుడు చెస్ట్ భాగం పెట్టి మనం చేసుకున్నాం కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలి అంటే నడుము భాగాన్ని చూసుకోవాలి నడుము కూడా నాలుగు భాగాలు చేసి ఒక ఇంచ్ కలుపుకోవాలి నడుము నాలుగు భాగాలు చేస్తే ఎనిమిది ఇంచలు వచ్చింది దానికి ఇంకా నేనేం చేశానంటే వన్ ఇంచ్ కలుపుకొని చక్కగా నేను తొమ్మిది ఇంచలు పెట్టేసాను అంటే చెస్ట్ భాగానికన్నా కూడా నడుము దగ్గర వన్ ఇంచ్ తక్కువగా పెట్టేసి నేను షేప్ ఇలా గీసేస్తున్నాను ప్రతి దానికి కూడా ఒక ఇంచ్ కంటే ఎక్కువగా తేడా ఉండదండి ఎక్కువగా ఓవర్ చెస్ట్ ఉన్న వాళ్ళకి షేప్ కావాలి అనుకుంటే వెనక జిప్ పెట్టేసి మనం టైట్ ఫిట్టింగ్ మీద మనం తీసుకోవాలి చేసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ ఇంచెస్ మనం షేప్ పెట్టేసి అలా కాకుండా వన్ ఇంచ్ పెడితే కరెక్ట్గా సరిపోతుంది ఇంకోటి ఏంటి అంటే మనం ఇక ఈ మనకి కింది భాగంలో అంటే ఇలా చూడండి ఇప్పుడు మనకి గేర్ అన్నమాట కింద మనకి కట్స్ దగ్గర లూజ్ ఉంటుంది చూడండి కొంచెం మనం షార్ట్గా కావాలంటే షార్ట్గా పెట్టుకోవచ్చు ఫుల్గా కావాలంటే ఫుల్గా పెట్టుకోవచ్చు ఇలా పెట్టేసి ఇక మనం ఆ నడుము దగ్గర టేప్ పెట్టేసి ఇక్కడ లూజుని పెట్టేసి మనం కొట్టేస్తే చెస్ట్ మనకి ఈ యొక్క మనకి సీటు భాగం కరెక్ట్గా సెట్ అవుతుంది నార్మల్ వాళ్ళకి ఒకవేళ మనకి సీట్ ఎక్కువగా ఉంది అనుకుంటే ఇక్కడికి మళ్ళీ కొలత విడిగా పెట్టేసుకొని మనం ఒక ఇంచా పెట్టి మనం పెట్టుకోవాలి లేదంటే చెస్ట్ ఎంతైతే ఉందో మనకి సీటు కూడా అంత పెట్టేసుకుంటే సరిపోతుంది వాళ్ళకి నార్ నార్మల్ గా అంటే ఒకే లెవెల్లో ఉంటారు చూడండి సిస్టర్స్ వాళ్ళకి బాగా సెట్ అవుతుంది అనమాట ఇలా చేసుకుంటే మనకి ఇక బ్లౌజ్ బ్లౌజ్ కాదు మనకి డ్రెస్ అయినా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది వన్ అండ్ హాఫ్ ఇంచెస్ చంక దగ్గర ఇలా రౌండ్ పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఇప్పుడు చక్కగా నేను కటింగ్ చేసేస్తాను చూడండి చాలా ఈజీ ప్రాసెస్ ఇక ఇలా సమ్మర్ వచ్చిందంటే చాలు వేలు వేలు వందలు వందలు పెట్టి మనం కుట్టించుకోకుండా చక్కగా ఇంట్లో మిషన్ ఉంటే చాలండి ఈజీగా ఒకటి మనం ఇలా కట్ చేసి పెట్టుకుంటే ఇక కాటన్ టాప్స్ తెచ్చుకొని బయట రెండు వందలు మూడు వందలు పెట్టి కుట్టించుకోకుండా ఒక వన్ ఫిఫ్టీ పెట్టి మనం క్లాత్ కొనుక్కొని చక్కగా మనకి ఇక టాప్స్ మనం ఈజీగా కుట్టుకోవచ్చు అందువల్లనే నేను చెప్తున్నాను మీకు ప్రతి కొలత కూడా మిస్ కాకుండా చక్కగా అర్థమయ్యేటట్టుగా ఈజీ ప్రాసెస్లో మీకు మంచిగా అర్థం కావాలని చెప్పేసి ఒకటికి నాలుగు సార్లు చెప్తున్నాను మీరు ఈ వీడియో కూడా ఒకటికి రెండు సార్లు చూసి చక్కగా నేర్చుకోండి ఇక ఖర్చు కలిపేసుకొని ఫ్యూచర్ ప్లాన్ని బట్టి మనం ఈ యొక్క కటింగ్ అనేది చేసుకోవాలి కడుస్ దగ్గరికి వచ్చేసేసరికి మనం పూర్తిగా కలిపేయాలి ఇలా ఇలా కలిపేసిన తర్వాత ఇక్కడ కింది భాగంలో మనం ఏం చేయాలంటే కొంచెం ఇలా క్రాస్గా ఒక హాఫ్ ఇంచు ఒక ఇంచు మంద మనం ఇలా పైకి కట్ చేసేసుకోవాలి చేసుకుంటే కట్స్ స్ట్రైట్గా ఉంటాయి కాబట్టి మనకి ఒక పక్కకి దిగేసినట్టుగా లేకుండా చక్కగా వచ్చేస్తాయి ఇలా షేప్ షేప్ దగ్గర ఒక కాటు కట్స్ దగ్గర ఒక కాటు చెస్ట్ కుట్టు దగ్గర ఒక కాటు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్లు బ్యాక్లు నెక్లు తీసుకోవాలి చాలా చక్కగా ఈజీగా తీసేస్తాను చూడండి ఇప్పుడు మనం ఒక పార్ట్ తీసేసి మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేస్తాను చూడండి ఇప్పుడు టూ ఇంచెస్ పెట్టేసాను నేను వెడెల్పు ఇక డీప్ వచ్చేసి ఇక మన ఇష్టం అండి సెవెన్ పెట్టచ్చు సిక్స్ పెట్టచ్చు ఫోర్ పెట్టొచ్చు కాకపోతే నెక్కు పైకి పెట్టే కొద్దీ షోల్డర్ పెంచుకోవాలి చంక పెంచుకోవాలి ఒకటి మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను ఏడు ఇంచెలు పెట్టేశాను బ్యాక్ నెక్కు ఇక్కడ వెడల్పు వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టేశాను వెడల్పు పైన ఇంచలు కింద రెండున్నర పెట్టేసి చక్కగా ఇలా రౌండ్ అంటే రౌండ్ పలక అంటే పలక ఇక మన ఇష్టమండి అది చక్కగా మనం ఇలా తీసేసుకోవాలి ఇలా చూడండి ఇలా తీసేసుకున్న తర్వాత ఇక ఫ్రంట్ పార్ట్ నేను ఒకటి తీసేస్తాను చూడండి ఇలా తీసేసి ఇక డబల్ కటింగ్ కాబట్టి రెండు ఒకేసారి తీస్తున్నానండి నేను ఇగో ఇలా పెట్టేసి సమానంగా మనం ఇక నెక్ కట్ చేసుకొని బ్యాక్ ఫ్రంట్ తీయచ్చు లేదంటే బ్యాక్ ఫ్రంట్ తీసి కూడా నెక్ కట్ చేసుకోవచ్చు అది మన ఇష్టం ఓకేనా మళ్ళీ టూ ఇంచెస్ యధావిధిగా వెనక ఏదైతే పెట్టామో అది మనం పెట్టేసుకుంటే సరిపోతుంది కాట పెట్టేద్దాం పెట్టేసిన తర్వాత ఇక బ్యాక్ ఫ్రంట్ తీసేద్దాం ఇక ముందు భాగంలో పలక కావాలన్నా మూడు మూడల నెక్ కావాలన్నా ఏ డిజైన్ కావాలన్నా ప్యాటర్న్ కావాలన్నా డబల్ నెక్ కావాలన్నా అది మన ఇష్టం అండి ఇక మన ఇష్టం వచ్చినట్టు కూడా మనం వచు కట్ చేసుకొని తీసేసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ తీసేస్తాను చూడండి హ్యాండ్స్ చాలా సింపుల్ చాలా ఈజీ వాళ్ళ వాళ్ళ కొలతని బట్టి మనం హ్యాండ్స్ అనేది తీయొచ్చు ఎందుకంటే మనం నడుము కొలత చెస్ట్ కొలత ఒకటి పొడవు ఒకటే కదా మనం చూసింది వాటిని బట్టి కూడా మనం ఈ యొక్క చంక అనేది తీయొచ్చు అనమాట ఇప్పుడు దీన్ని దీన్ని చక్కగా ఇలా వేసుకున్నాము వేసుకొని బాడీ పార్ట్ని తీసుకొని దీని మీద పరిచేసి ఇక చంకని కూడా మనం తీయచ్చు ఒక పాయింట్ మందం కూడా మనకి ఇక తేడా అనేది రాకుండా ఈజీగా మనం తీసేసుకోవచ్చు ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక చంక డౌన్ని తీసేయాలి ఒక ఫైవ్ ఇంచెస్ పెట్టి పొడవు తీసేస్తున్నాను తీసేసి చంకడౌన్ ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టేసాను తర్వాతకి లూజ్ వచ్చేసి బాడీ పార్ట్ని బట్టి పెట్టేస్తున్నాను ఇక ఎక్కువ తక్కువలో వచ్చేసాయి ఒక పక్కకు వదిలేసాము అనేది లేకుండా చక్కగా ఇలా గుర్తు పెట్టేసుకొని ఇక ఈజీగా హ్యాండ్స్ తీసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇగో ఇలా ఇదేనండి ఇక డ్రెస్ కటింగు ఒక పది నిమిషాలు మనం రిస్క్ అనుకోకుండా చేసుకుంటే చక్కగా పర్ఫెక్ట్ కొలతలతో మనకి డ్రెస్ కటింగ్ వచ్చేస్తుంది ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు ఖచ్చితంగా అడగండి